స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా ఒక ప్రజల్లో తిరిగే నాయకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు, వాళ్ళు ధైర్యం నింపేటట్టు, వాళ్ళకి వైద్యం, ఆరోగ్యం, విద్య, ముఖ్యంగా మనం అందరం కూడా సదుపాయాలు అందించే విధంగా మనం పనిచేసుకుంటే భారతదేశం అద్భుతంగా ఇంకెదుగుతుందని నమ్ముతూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మీ కార్యక్రమం ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఇది 75th ఇండిపెండెన్స్ డేకి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇది ఇప్పుడు మొత్తం దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. బ్రింగ్ అవర్ కంట్రీ ఆన్ ద పాత్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఐ విష్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్. నా పేరు శబదం రెడ్డి, పిఎస్సిసి చైర్మన్ పిట్లం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల శుభ సందర్భంగా మహాన్యూస్ యజమానికి, సిబ్బందికి, పిట్లం మండల ప్రజల తరపు నుంచి శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన సందర్భం, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా మహాన్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు పిట్ల మండల ప్రజలకు పోలీస్ శాఖ పిట్లం తరఫున శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులకు, అనాధికారులకు అందరికీ మా తరఫున శుభాకాంక్షలు. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్బీఐ పిట్లం బ్రాంచ్ వారి తరఫున మండల ప్రజలందరికీ, మహాన్యూస్ సిబ్బంది కూడా ఎస్బీఐ బ్యాంక్ తరఫున శుభాకాంక్షలు. 75వ భారత స్వాతంత్ర శుభదిన సందర్భంగా మండలంలోని సర్పంచులందరికీ, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, మహా టీవీ న్యూస్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ తరపు నుండి పిట్లం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు మీడియా మిత్రులకు, ప్రజలందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కాలకుంట్ల రాము. 15 ఆగస్టుకి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మహాన్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నా పేరు నంబూరి వెంకటరమణరాజు, అయినవిల్లి. స్వాతంత్ర్యం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా ఈ దేశ సైనికులకి, ఈ దేశ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అద్దంకి బుద్ధ చంద్ర దేవ్ అండి. భారతదేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సత్యరాజు ఆదిత్య కిరణ్. దేశంలోని ప్రజలందరికీ, పౌరులకి అందరికీ కూడా నా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్యాగం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు బండారు సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు. భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ శుభ సందర్భంలో ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే విధంగా రాసినటువంటి రాజ్యాంగానుసారం ఈ యొక్క భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ ప్రజలకి మరొకసారి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు ఆర్ కృష్ణవేణి, మా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. భారతదేశ పౌరులకు, ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనకి స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. నా పేరు శ్రీనిడి వెంకటేశ్వరరావు, మాచవరం గ్రామం, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నా దేశ ప్రజలకు, సైనికులకు, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇవే మా శుభాకాంక్షలు. నా పేరు రేవజ్యోతి, సర్పంచ్ రాజు. ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితంగా లభించిన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కోరుకొండ జానండి. నేటికి స్వాతంత్ర దినోత్సవం ఏర్పడి 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మహాఛానల ద్వారా దేశ ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, అలాగే దేశ సైనికులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్. బాబు, 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. నమస్తే అండి, నేను కోరుకొండ పోలీస్ స్టేషన్కి వచ్చిన కొత్త సబ్ ఇన్స్పెక్టర్ని. నా పేరు కట్టా శారద సతీష్.
మహా టీవీ ప్రేక్షకులందరికీ కోరుకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున మరియు నా తరఫున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. ఎస్ఐ రాజర్ ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితంగా సంక్రమించిన స్వాతంత్ర అన్ని అనుభవిస్తున్న తరుణంలో రాబడిన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ ఉత్సాహపడ్డ వాతావరణంలో జరుపుకోవాలని మహా టీవీ ప్రేక్షకులందరినీ కోరుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మద్దా చంటిబాబు అండి. మరి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ జవాన్ సోదరులందరికీ కూడా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. యోధులు మహానుభావులు ఈ స్వతంత్ర పోరాటం చేసి మనకి స్వతంత్రాన్ని తెప్పించారు. భారత ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను భారత ప్రజలు అందిపించుకొని సుఖ సంతోషాలతో వెలగాలని కోరుకుంటూ మరొకసారి ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాగు వెంకట మురళీకృష్ణారావు, ఉప్పుడు పురపాలక సంఘ చైర్మన్. రాబోయే 75వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఉప్పుడు ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పద్మావతి. ఎంతో మంది సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై పురుగులేని పోరాటం చేసి 75 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నా పేరు మన భారతదేశానికి స్వాతంత్రానికి అనేక పోరాటాలు జరిపారు. ఆ స్వాతంత్రాన్ని మనం కూడా నిలబెట్టుకొని భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రతి వ్యక్తి కూడా తోడ్పడవలసిన అవసరం ఉంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. పాలకుల పనితీరు మారాలా, పాలకులకు ఆలోచన సరళి మారాలా, యువరక్తం రాజకీయాల్లోకి రావాలా, వచ్చిన్నాడే దేశం గురించి ఆలోచిస్తారు. నా పేరు మోహన్ రావు. నేను డిఎస్పీ బొబ్బిలి. ఎందరో త్యాగమూర్తులు పోరాటం చేసి తెచ్చిన ఈ స్వాతంత్రం దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రంతో బతుకుతూ అభివృద్ధి పదంలో బతకాలని పయనించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ సెలవు జూబ్లీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు డి పారినాయుడు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీ, మిగతా స్వాతంత్ర సమర యోధులు చేసిన ఈ ఉద్యమం కూడా 80 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇవి ప్రత్యేకంగా మనం ఈ సంవత్సరం ఒక భారీగా స్వాతంత్ర ఉద్యమాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఎస్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బిలి. రాబో ఆగస్టు 15కి 100% క్లీన్ అండ్ గ్రీన్ గోబిల్గా తయారు చేయాలని సంకల్పిస్తూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్థానిక ఉన్న పరిస్థితుల్లో యువత ముందుకొచ్చి మన దేశం గురించి పాటు పాడాలని కోరుతున్నాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతావని మరింత అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా రాణించాలని నా ఆకాంక్ష. పేరు పెరుమాళ్ అశోక్ బాబు. దేశ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహా న్యూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వంటెద్దు స్వామి, భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షుడు. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ ఛానల్ ద్వారా మరి మహా న్యూస్ ప్రేక్షకులందరికీ అలాగే దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పే అవకాశం లభించినందుకు మహా న్యూస్ ఛానల్ వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా పేరు హుసేన్. ధవళేశం గ్రామస్తుడిని. ముందుగా ప్రతి భారతీయుడికి 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు కందుకూరు మనోజ్ బాబు. దేశ ప్రజలకు మరియు మహా న్యూస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహా న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపు. దేశ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈనాడు మనం 75 సంవత్సరాలు మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందున అందరికీ, దేశ ప్రజలకు మరియు పౌరులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. 75 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్నాము. మరి ఈ యొక్క 75 సంవత్సరాల్లో మరి స్వాతంత్రం వచ్చి మనకు ఇంతటి మరి ఖ్యాతిని గొప్పతనాన్ని ఇచ్చిన మరి అమరజీవులకు మరి పెద్దలందరూ కూడా మనం వారిని స్మరించుకుంటూ మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మనకి ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో రావడం జరుగుతుంది. ఈ కరోనాను జయించడమే రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఇండిపెండెన్స్ గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు, ఆత్మగూరు నియోజకవర్గ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 75 ఏళ్ల స్వాతంత్రం ఎంతో మందికి ఉపయోగపడుతున్న కొందరి చేతుల్లో ఈ రోజు కూడా స్వాతంత్రం ఉంది. అందరికీ సంపూర్ణ స్వాతంత్రం రావాలని చెప్పేసి
భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహానీస్ సిబ్బందికి, మహాన్యూస్ ఛానల్ కి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను కాళంగి ప్రభాకర్. ఇటువంటి మన స్వాతంత్రాన్ని మనం ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఐక్యతతో కాపాడుకోవాలని కోరుకుంటూ 75వ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు అయితా శ్రీధరు. బ్రిటిష్ వారి దగ్గర నుంచి మన భారతదేశానికి విముక్తి కలిగించి స్వప్న స్వతంత్ర భారతంగా ఏర్పరిచినారు. ఆ యొక్క భారతదేశం యొక్క స్వాతంత్రం ఈ సంవత్సరం 75 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క స్వాతంత్ర దినోత్సవ 75వ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. విజయ ప్రసన్న. రాబోతున్న 75వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యువతకి శుభాకాంక్షలు. విజయవాడ అందరి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే మహా న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎంతోమంది నాయకులు బలిదాన ఆధారంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. రేపు 15 ఆగస్టుకి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 15 ఆగస్టు మన దేశ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా మహా టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, అభివృద్ధికి మారిపేరైన మా ప్రీతమ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు నీరజ. విజయవాడ. మహాన్యూస్ ప్రేక్షకులకు, దేశ ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తోలేటి సుబ్బారావు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మహా టీవీ ఛానల్ ద్వారా దేశ ప్రజలకు మరియు జవాన్లకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను పాల్వలసి యశస్వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ తరఫు నుంచి భారతదేశ ప్రతి ఒక్క పౌరులకి, ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన బాధ్యతలు, హక్కులు సమానంగా భావిస్తూ మనం ముందుకు వెళ్తే తప్పకుండా మనకు స్వాతంత్రం వచ్చిందని భావిస్తూ ఒకసారి మళ్ళీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలోని రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన దేశంలో మా దేశ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, నిర్మల్ జిల్లా ప్రజలకు, ముదూరు నియోజకవర్గం ప్రజలకు నా తరఫున, నా కాంగ్రెస్ పార్టీ తరఫున 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాన్యూస్ ప్రేక్షకులకు, తుని పట్టణ మరియు తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై రాజా, జై జగన్. నమస్కారాలు. మహాన్యూస్ ప్రేక్షకులకు, తుని పట్టణ మరియు తుని నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అవసరమైన మేరకు తప్ప బయటకు రావద్దని, కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మహాన్యూస్ ప్రేక్షకులకు, ఉల్లంపర్ మాండ్సోర్ స్కూల్ తరఫున మీ మద్దాల వాసు 75వ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది ఈ స్వతంత్ర కోసం పాటుపడ్డారు. వారి యొక్క త్యాగపురంతో ఈరోజు మన స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నాం. వారందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతకు జై, వందే మాతరం. నేను డాక్టర్ మౌని పాలకొల్లు. మహాన్యూస్ ప్రేక్షకులకి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కరోనాని అరికొట్టే ఆయుధం మన అందరి చేతిలో ఉంది అండి. అది మాస్క్ ధరించడం. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి. థ్యాంక్ యూ. నా పేరు మంగి నరుణ. నేను యునైటెడ్ కాపు వనిత క్లబ్కి ప్రెసిడెంట్ని. మహాన్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కిషోర్ అండి. శివసాయి మొబైల్స్ పాలకుళ్ళు. మహాన్యూస్ ప్రేక్షకులకి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కోవిడ్ అతి త్వరలో పోవాలని, మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడ్ల దాదాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణల ద్వారా మన
దేశం ముందుకెళ్తుంది, అదేవిధంగా మరిన్ని సంస్కరణలతో ముందుకెళ్ళని కోరుకుంటున్నాను. స్వరాజు, నీలమ ఎలక్ట్రానిక్స్, మహా టీవీ న్యూస్ ప్రేక్షకులకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కరోనా కష్టకాలంలో సంవత్సరం నుండి అన్ని రంగాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది. ఈ సంవత్సరం నుంచైనా ఈ కరోనా మహమ్మారి నాశనం అయ్యి అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహా న్యూస్ టీవీకి నమస్కారములు. బాబు పక్కన వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్, మరి మహా న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి రాష్ట్రంలో ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందరికీ చేరువవుతుంది, అలాగే ఇంకా మరిన్ని పథకాలు చేసి అతను మంచి అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మహా న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాల కాలంలోనే ఏవైతేనా నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తానన్నారో ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా దాదాపు 99% పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ కౌల్ శ్రీనివాస్. నా పేరు కన్యన రోజారమ్మి, టీడీపీ స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ని. మహా టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాలకులు అండి, మాది పెద్దగోపురం సెంటర్, కామధేను సూపర్ హైస్ పార్లర్ అండి. 75వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలతో మా మహా టీవీ న్యూస్కి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం అయినా కరోనా నుంచి బయటపడాలని మనం అందరం భగవంతుని కోరుకుందాం. నా పేరు కన్యాన గౌర్నాయుడు, నేను జిల్లా డిసిసిఎల్ ప్రెసిడెంట్, టీడీపీ. మహా న్యూస్ ప్రేక్షకులకు 75వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మన దేశం మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని మహా న్యూస్ ప్రేక్షకులందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓం నమస్తే. పాకుల పంచారామ క్షేత్రం చీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ, ఆగస్టు 15 దినోత్సవం పురస్కరించుకుని శ్రీ స్వామివారి దేవస్థానంకి వచ్చే భక్తులకు, అలాగే మహా న్యూస్ టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 75 సంవత్సరాల భారతదేశం చక్కని ప్రగతి సాధించింది. అన్ని రంగాలలో మరి ఆ ప్రగతి స్పష్టంగా కనబడుతుంది. అందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు. నా పేరు నడిపల్లి సత్యనారాయణరాజు, యానం ఏజీపీ కమ్ ఏపీపీ. నేను ముఖ్యంగా ఈ శుభాకాంక్షల సమయంలో మనం చెప్పేది ఏంటంటే, మనతో పాటు మన పూర్వీకులు చేసిన సాహసాలని మన వచ్చే జనరేషన్కి కూడా తెలియజేసి వాళ్ళని కూడా మంచి శక్తులుగా తయారు చేసి మంచి సేవా దృక్పథంతో ఎదిగేలా మనం అంతా చేయాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా న్యూస్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మహా న్యూస్ వారికి 75వ సంవత్సరం ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. చిక్కాల నరసింహమూర్తి, ఆల్ ఇండియా తెలుగు సేన పాండిచేరి అధ్యక్షులు. నా పేరు ఉప్పాటంశెట్టి నారాయణమూర్తి, ఎంపీడీఓ కాకినాడ రూరల్. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఈ రోజున ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల ఈ రోజున మనకి స్వాతంత్రం ఫలాలు మనం పొందుతున్నాము. రాష్ట్ర రెడ్డి జేఏసి డాక్టర్ విభాగంలో సహాయ కార్యదర్శిని, ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులకి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవ పండుగ మనం జరుపుకుంటామంటే మనం ఎంతోమంది మహానుభావులు కష్టపడి సాధించిన ఘనత అది. మహా న్యూస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు. కాబట్టి ఈ స్వాతంత్ర సమర యోధులందరినీ కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకొని వాళ్ళ సేవలని వాళ్ళ అడుగుజాడల్లో నడపడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల యొక్క కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి మహా న్యూస్ సిబ్బందికి, యాజమాన్యానికి, వారి యొక్క కస్టమర్లకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే పుదిలి మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మహానుష్ ప్రేక్షకులకు మరియు కుదిరిపట్నం ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నా పేరు HNBTC. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహానుష్ ప్రేక్షకులకి, ప్రతి వాళ్ళకి అందరికీ కూడా, అలాగనే మార్కాపురం ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, కుదిరిపట్నం ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సంతోషాలతో
సుఖంగా ఉండాలని ఈ మహానుష్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది మహానుభావుల యొక్క పోరాట పటిమ వలన ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా భారతదేశంలోనే తిరుగుతూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత కనబడతా ఉంది. మహా టీవీ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో మెలగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. భారతదేశం ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రపంచ దేశాల్లోనే మిన్నగా స్వతంత్ర భారతదేశం మెలగాలని చెప్పేసి దానికి భారతీయులు అందరం కూడా సమిష్టిగా కులమత భేదాలు అన్నీ కూడా తొలగించుకుని సామరస్యంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మహా టీవీ ప్రేక్షకులకి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలందరూ అందున ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా శాంతి సౌఖ్యాలతోటి సుభిక్షంగా సంతోషంతో ఉండాలని. వెంకట్రావు గంట కొత్త వలస మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి తరఫున, నా మండల ప్రజల తరఫున దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పేరు పెరుమాల్ అశోక్ బాబు, రాజ్మిన్ రూరల్ వైఎస్ఆర్సిపి నాయకుడిని. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాన్యూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను. వంటెద్ద స్వామి, భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షుడు. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ఛానల్ ద్వారా మరి మహాన్యూస్ ప్రేక్షకులందరికీ అలాగే దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పే అవకాశం లభించినందుకు మహాన్యూస్ ఛానల్ వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా పేరు హుసేన్, ధౌలేశం గ్రామస్తుడిని. ప్రతి భారతీయుడికి 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మరియు ఈ అవకాశం ఇచ్చిన మహాన్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. నా పేరు కందుకూరు మనోజ్ బాబు, నేను రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ విమర్శ అధ్యక్షుడిని, రాయమండ్రి రూరల్ మండలం నివాసం. ముందుగా దేశ ప్రజలకు మరియు మహాన్యూస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాన్యూస్ వారికి ధన్యవాదాలు. నా పేరు ఆయుష్ ధౌలేశ్వరం. దేశ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మహాన్యూస్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వీళ్ళధర్ బాబు, నేను హైకోర్టు న్యాయవాది, ఈ ప్రాంతం ఐనవిల్లి. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహాన్యూస్ ఛానల్ ప్రేక్షకులకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కలిమేరు రాఘవులు, వెంకటస్వామి దేవస్థానం చైర్మన్. 74వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేశ ప్రజలకు, దేశ సైనికులకు, జవాన్లకు అందరికీ 75వ సంవత్సరం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు బత్తు చక్రబాబు, నేను వ్యాపారం చాంబర్ ఆఫ్ కామర్స్ చేసింది. మహా టీవీ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాలూరు బోసిబాబు, మాజీ జడ్పీటీ సభ్యులు, గోదావరి మండలం, తెలుగుదేశం పార్టీ. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న భారతదేశ ప్రజలకు, రైతులకు, సైనికులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరభద్రరావు, ఇండియన్ బ్యాంక్ ఇండియన్ మేనేజర్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా పేరు చిట్టూరు శ్రీనివాసు, ఐనవేలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి. బొంతు రాజేంద్ర ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు. మనకు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మన దేశ సైనికులకు, దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు, మరియు స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు మహా న్యూస్ ఛానల్ ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గన్నవరపు శ్రీనివాసరావు, నేను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐనవెల్లి. ఈ దేశ సైనికులకు, ఈ దేశ ప్రజలకు, ఈ దేశ స్వతంత్ర సమరయోధులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బొంతు రాజేంద్ర ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు. మనకు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మన దేశ సైనికులకు, దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు, మరియు స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు మహా న్యూస్ ఛానల్ ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గన్నవరపు శ్రీనివాసరావు, నేను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐనవెల్లి. ఈ దేశ సైనికులకు, ఈ దేశ ప్రజలకు, ఈ దేశ స్వతంత్ర సమరయోధులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. నా పేరు కుమార్ శర్మ అండి.
శ్రీ దుర్గా వీరభద్ర స్వామి వారి యొక్క ఆలయంలో అర్చకత్వం చేస్తున్నాను. మా టీవీ ప్రేక్షకులందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు అంతరష్మి. మహా టీవీ ప్రేక్షకులందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓంకం గణపతి నమః. శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం ఐనవెల్లి తూర్పుగోదావరి జిల్లా. నా పేరు ప్రధాన తారకేశ్వర కార్యనిర్వహణ అధికారి. మన భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మన దేశ సైనికులకు అలాగే మన దేశ ప్రజలకు మా స్వామివారి భక్తులకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నేను అపూర్వారావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వనపర్తి. 75th ఇండియన్ ఇండిపెండెన్స్ డే విషెస్ అందరికీ, వనపర్తి జిల్లా ప్రజలందరికీ. ఈరోజు మనము మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకుంటూ, ఈరోజు మనము మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మన దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. నేను వినోద్ కుమార్, ఏసీపీ జనగామ. జనగామ పోలీస్ సబ్ డివిజన్ పోలీసుల తరఫున మహానీస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముందుగా మహానీస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రజలకు చాలా అద్భుతంగా ఉండాలని, ఈ కోవిడ్ నుంచి మనం దూరం కావాలని, అందరూ ప్రశాంతంగా ఉండి మంచి పనులు చేసుకుంటూ మంచి వృద్ధిలోకి రావాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా ప్రజలందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. నేను 1995లో ఆర్మీ జాయిన్ అయ్యాను. నేను 18 సంవత్సరాలు సర్వీస్ చేసి 2013లో రిటైర్మెంట్ అయ్యాను. త్యాగమూర్తులు అందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు, మరియు ప్రజలందరికీ ఉడకంగా నా తరపు నుంచి 15 ఆగస్టు శుభాకాంక్షలు. పేరు సత్యన్న. 19 సంవత్సరాలు మిలిటరీలో నౌకరు చేసి వచ్చినాము. అయితే మేము చేసిన బోర్డర్లో ఎక్కువ మేము డ్యూటీ చేసినాము. శాంతి గరకాలని కోరుకుంటున్నాను. మన 15 ఆగస్టుకు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. మహా న్యూస్ ప్రేక్షకులకు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. టి నరసింహారావు, ఎక్స్ ఆర్మీ. మహా న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర శుభాకాంక్షలు. టి అమ్మయ్య, ఎక్స్ ఆర్మీ, ఎస్బీ జనగామలో పనిచేస్తున్నాను. మహా న్యూస్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పసల ఏబేలు, రిటైర్డ్ ఆర్మీ. మహా న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నది, పురస్కారంగా 75వ సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహా న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు. లక్షలాది మంది సర్వస్వం త్యాగం చేయడం కారణంగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర గాలులు పీలుస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. రావినుత్తల శశిధర్, విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి. మహా న్యూస్ ప్రేక్షకులకు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటు మీ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి, హైత్నా డివిజన్ కార్పొరేటర్. మహా న్యూస్ ప్రేక్షకులకు మరియు దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతకి జై. భారతదేశ ప్రజలందరికీ మరియు మహా న్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ షేక్ అనీ సఫీక్. ఐ యామ్ స్టడీ 4th స్టాండర్డ్ లయోలా పబ్లిక్ స్కూల్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. జై హింద్. మన దేశ ప్రజలకు, అదేవిధంగా మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరికీ మరియు మహా న్యూస్ వీక్షకులందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వి సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, నర్సంపేట పోలీస్ స్టేషన్. దేశ ప్రజలందరికీ మరియు మహా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ, దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రజలకి, మహా న్యూస్ ప్రేక్షకులకి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ ప్రజలందరికీ మరియు మన పిడుగురాళ్ల పట్టణ ప్రజలందరికీ, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్, పిడుగురాళ్ల మున్సిపాలిటీ. దేశ ప్రజలకి, అదేవిధంగా మహా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రజలందరికీ, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలందరికీ మరియు మహా న్యూస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, యాన్ మంది ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నర్సరపేట మండలం, తహసీల్దార్ కె ప్రవళిక.
ఎంపీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోపురం. గోపురం గ్రామ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. నా పేరు ప్రతాప్ రెడ్డి, నేను గోపురం సచివాలయం 2లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6లో పనిచేస్తున్నాను. గోపురం గ్రామ ప్రజలందరికీ, అలాగే మా పై అధికారులకి, నాతో పాటు ఉద్యోగం చేసే సహోద్యోగులకి, మా వాలంటీర్స్ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కె కిషోర్ కుమార్, గోపురం మండలంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. మండలంలో ఉన్న ప్రజలందరికీ, అలాగే ప్రజాప్రతినిధులకి, గ్రామ సచివాలయాలు పనిచేస్తున్న సిబ్బందికి, గ్రామ వాలంటీర్లకి, ఇతర శాఖల అధికారులందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజేశ్వరరావు, ఎంఓపీ అండి, గోపురం 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, రాజకీయ నాయకులకు, అలాగే ఉన్నతాధికారులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జి రవీంద్రనాథ్ ఠాగూర్, తహసీల్దార్ అమలాపురం. నా పేరు ధర్మదేవ, నేను గోపురం సచివాలయం వెబ్సైట్ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్నాను. గోపురం ప్రజలందరికీ, ఆంధ్రప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గోపురం గ్రామ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ బాబు, తూర్పుగోదావరిలో అమలాపురం రూరల్ సీఏగా వర్క్ చేస్తాను. మరి మన దేశంలో ఎందరో మహానుభావులు త్యాగాలు, వాళ్ళ యొక్క కష్టాలు, ఆశయాలు ఫలితంగా మనకి స్వాతంత్రం సంక్రమించింది. గత 74 సంవత్సరాల నుంచి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇది 75వ స్వాతంత్ర దినోత్సవంలో అడుగెడుతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ, ఎవరికొర జాగ్రత్తలు తీసుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా గడుపుకోవాలని మా మహా టీవీ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయిరాం. రెడ్డి సత్యనాగేంద్రమణి, అమలాపురం మున్సిపల్ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా. నా దేశ జవాన్లకు, నా ప్రజలకు 75వ సంవత్సర స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నమస్కారం అండి, నా పేరు ఆర్ కృష్ణవేణి, నేను డిగ్రీ చదువుతున్నాను, మా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన జెండా రంగులు కలిగిన మాస్కులు ఎవరు ధరించవద్దని కోరుతున్నాను. మా టీవీ ప్రేక్షకులకి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నా స్నేహితులకి, శ్రీ అభిలాషులకి, జగ్గంపేట గ్రామ ప్రజలందరికీ, అందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ బండారాజా. మహా న్యూస్ ప్రేక్షకులకు, జగ్గంపేట మండల నియోజకవర్గ ప్రజలందరికీ, కార్యకర్తలకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బెజవాడ విజయ, మాది సూలూరుపేట. అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలందరికీ, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత జాతి ప్రజలందరికీ, అలాగే నిరంతర నిష్పాక్షిక సేవలు అందిస్తున్నటువంటి మహాన్ న్యూస్ వారికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గడిచిన 600 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తం చేయడం కోసం మాన ప్రాణ త్యాగాలను చేసినటువంటి అనేక మంది అమరులైనటువంటి దేశభక్తులను స్మరించుకోవడం మన యొక్క ధర్మంగా భావిస్తూ ఉన్నాను. ధరణికోట వెంకటరమణ, భారతీయ జనతా పార్టీ, విజయవాడ 75వ వార్షికోత్సవం సందర్భంగా మరి మహా టీవీ ప్రేక్షకులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు షేక్ అబ్బాస్ అలీ, రిటైర్డ్ లెక్చరర్, అదేవిధంగా పెన్షన్ సంఘం సెక్రటరీ. దేశ ప్రజలందరికీ మరియు మహా న్యూస్ సిబ్బంది అందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో వీరుల యొక్క త్యాగఫలం ఈరోజు మనం ఈ యొక్క స్వేచ్ఛ భారతి మనము ఎంజాయ్ చేస్తున్నాము. శ్రీనివాస్, లిటిల్ ఏంజల్ స్కూల్ ప్రిన్సిపల్, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. మహా న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ముమ్మిడివరం నిజయవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మురమల్ల వీరేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ నిట్లు మీ వాసురాజు. ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులందరికీ మరి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధాని బాలకృష్ణ, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిని, ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. మహా న్యూస్ ప్రేక్షకులకు, ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అమ్మాయిలకు అందరికీ కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఇట్లు మీ బుచ్చిబాబు. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ అమూల్యమైన ప్రాణ త్యాగం చేసి మన దేశానికి, మనకి స్వాతంత్ర్యాన్ని సంపాదించి
మనందరం ఈ రోజున స్వేచ్ఛవాయులు పీల్చడానికి కారకులైన వారందరినీ కూడా స్మరించుకుంటూ ఆగస్టు 15 శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తాం. మహా న్యూస్ యజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చింతపల్లి నాగేశ్వరరావుని, రామచంద్రాపురం ప్రిన్సిపల్, వైస్ చైర్మన్. మహా న్యూస్ సిబ్బందికి, మహా న్యూస్ ప్రేక్షకులకు మరియు దేశ ప్రజలందరికీ, రైతాంగానికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ విఆర్ఓ జీవన్. న్యూస్ ప్రేక్షకులకు మరియు మహా న్యూస్ సిబ్బందికి, దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా పేరు ప్రకాష్ అండి, కృష్ణా జిల్లా గన్నవరం. మహా న్యూస్ సిబ్బందికి, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవంకి త్యాగదారులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిర్మత నాగేశ్వరరావు. మహా టీవీ ప్రేక్షకులకు మరియు సిబ్బందికి, దేశ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు నిర్మతి సౌజన్య, కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్. మహా న్యూస్ ప్రేక్షకులకు, యజమాన్యానికి, సిబ్బందికి మా మోడర్న్ విద్యా సంస్థ తరఫున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మీ లైన్ జీవిరావు, మోడర్న్ విద్యా సంస్థలు రామచంద్ర. మహా న్యూస్ ప్రేక్షకులకి, మహా న్యూస్ సిబ్బందికి, గన్నవరం పోలీసు వారి తరఫున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఎస్ఐ రమేష్ బాబు. కుమ్మల సోదర బాబు కొడాలి, 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు. పేరు మేము లక్ష్మణరావు, ఆయాలంక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. రేపు ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేక్షక మహాశీలకు మరియు భారత ప్రజానీకాన్ని అందరూ కూడా 75వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం రావటానికి ఎందరో మహానుభావులు చేసిన కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాతావరణంలో ఉంటున్నారు. కృష్ణా జిల్లా మాజీ జడ్పీటీసీ అమనిగడ్డ కొల్లూరి వెంకటేశ్వరరావు. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను సైకియాట్రీ డిపార్ట్మెంట్లో ఇక్కడ నిజామాబాద్ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ 75వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా మహా న్యూస్ టీవీ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ యజమాన్యానికి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మహా న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, రైతులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, రైతులకు 75వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మహా న్యూస్ యజమాన్యానికి, వెల్లుట్ల సొసైటీ, రైతులకు మరియు పాలక వర్గానికి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిఏసిఎస్ చైర్మన్ పటేల్ సాయిలు, వెల్లుట్ల. మహా న్యూస్ యజమాన్యానికి 75 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎల్ఆర్టీ మున్సిపాలిటీ మరియు మండల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నరేందర్ రెడ్డి, బీజేవయ్య. బ్రిటిష్ వారి దాస్యపు శృంఖలాల నుంచి ఎంతో మంది అమరవీరుల సాక్షిగా, బలిదానాల పైన భారతదేశం స్వాతంత్రం సిద్ధించుకొని, సంఖ్యలు తెంచుకొని స్వతంత్ర భారతవానిగా ఏర్పడి నా భారతదేశానికి 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కామారెడ్డి, వందల సంవత్సరాల బానిసత్వ సంఖ్యలు తెంపుకొని ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం 75వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రజలందరికీ మా తరఫు నుండి స్వతంత్ర దిన శుభాకాంక్షలు. అలాగే ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో ఖచ్చితంగా అందరు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నాను. జై హింద్, జై భారత్. కుంబాల రవి యాదవ్, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా వచ్చిన మన స్వతంత్రాన్ని మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలందరూ వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ వేడుకలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. మా న్యూస్ యజమాన్యానికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు న్యూస్ ప్రజల్లో వెలుగుతీస్తున్న మా న్యూస్ ఛానల్ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.
మహారెడ్డి జిల్లా ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనం మన భారతదేశము స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. అలాంటి త్యాగదనం యొక్క స్ఫూర్తిని, వారి యొక్క త్యాగాన్ని మనం అందరం కూడా కొనియాడాల్సిన పరిస్థితి ఉంది. కామారెడ్డి పోలీస్ శాఖ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగా మరియు మన జవాన్లు చేస్తున్న త్యాగాల ఫలితంగా మనం ఈ స్వాతంత్రమును అనుభవిస్తున్నాము. మరొకరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా జీవించడమే మనకు వారిచ్చిన ఈ స్వాతంత్ర ప్రతిఫలం కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు జి శ్రీనివాస్. నేను కామారెడ్డి టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛా వ్యవస్థలో బతుకుతున్నాము. అలాంటి స్వాతంత్రం కోసం పోరాడిన అలాంటి త్యాగమూర్తుల యొక్క పోరాటాలను మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నా పేరు అలీ హుషేన్. నేను కోవెలగుంట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అమరావతి హైకోర్టులో న్యాయవాదిగా నా యొక్క విధులు నిర్వహిస్తాను. భారతదేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన మహాన్యూస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. మహాన్యూస్ ప్రేక్షకుల మహాశయులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. మహాన్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహాన్యూస్ ప్రేక్షకులు. మహాన్యూస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకు 75వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మహా టీవీ ప్రజలకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం మొత్తం సుఖశాంతులతో ఉండాలని, అలాగే మంగళగిరి నియోజకవర్గం కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అందరం కూడా ఈ స్వతంత్ర వేడుకల్ని చాలా ఘనంగా చేసుకొని ఉండాలని చెప్పి కోరుతున్నాను. మహానిష్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మంగళగిరి మరియు తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలకి, అలాగే మన తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లవారు వెంకటరావు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహాన్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహా టీవీ ప్రేక్షకులందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు మరియు మహాన్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరూ కరోనా నుండి విముక్తి కలగాలని ఆశిద్దాం. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బాపట్ల నియోజకవర్గం మరియు మహాన్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను నడిపాను రామారావు, మున్సిపల్ కమిషనర్, పాలకొండ నగర పంచాయతీ. ప్రజలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్, జై జై భారత్. మహాన్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేక్షకులకి 75వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవం రోజు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ స్వతంత్ర దినోత్సవాన్ని చాలా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కావని డిఎస్పి పాల్గొన్నా. మన దేశం స్వాతంత్రం సంపాదించి 75 సంవత్సరాలు అయిన కారణంగా మన దేశ ప్రజలకు, అలాగే మహా టీవీ ప్రేక్షకులకు 75వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా దేశ సార్వభౌమత్వానికి మరియు దేశ సమగ్రతకు, అదేవిధంగా దేశ ఐకమత్యానికి తమ వంతు పాత్ర కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మోహన్ రెడ్డి, టూటౌన్ సిఐ, విజయవాడ సిటీ. మహా టీవీ ఎండి గారికి, మహా టీవీ సిబ్బందికి, మహా టీవీ ప్రేక్షకులందరికీ మరియు దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు గంటా భావ్య స్ట్రీట్, సెయింట్ జాన్స్ హై స్కూల్, గన్నవరం. విజయవాడ నగర ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరలా థర్డ్ వేవ్ రాబోతుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని,
అందరూ ఉదయం ఇళ్ల పట్టునే ఉంటూ థర్డ్ వేవ్ ని కంట్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు సాగాలని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మహా న్యూస్ యాజమాన్యానికి, మహా న్యూస్ ఛానళ్ళ ద్వారా అందరూ ప్రజలకు 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రవికుమార్, ఎంపీడీఓ నరసన్నపేట. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ 75వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. షేక్ జిలానీ, వైఎస్ఆర్సిపి స్టేట్ నాయకుడు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మహా న్యూస్ ఛానల్ వారి ప్రేక్షక ప్రజలందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు, విజయవాడ నగర పౌరులకు, అలాగే మహా న్యూస్ వీక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ బుద్ధా దివాకర్, చైర్మన్, దినవాహిక సత్రం, దేవాదాయ శాఖ. మహా టీవీ ప్రేక్షకులకి, ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజానీకానికి, రాష్ట్ర దేశ ప్రజానీకానికి అంతా కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ ప్రేక్షకులందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సత్యప్రియాంక. సో భారతదేశ ప్రజలందరికీ కూడా మా భాషా విద్యా సంస్థల తరఫున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కిరణ్ మాట్లాడుతున్నాను, వెంగటగిరి నారాయణ ఇంగ్లీష్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని. సో రేపు మనందరికీ తెలిసిందే 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇందుకు గాను భారత పౌరులందరికీ, ఎస్పెషల్లీ వెంగటగిరి పుర ప్రజలకు, నారాయణ ఇంగ్లీష్ స్కూల్ తరఫున 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందులో అమరవీరుల కష్టఫలం ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇష్యూ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆల్ ద బెస్ట్ ఆన్ ది ఆస్పిషియస్ డే ఆఫ్ 75th ఇండిపెండెన్స్ యానివర్సరీ. అండ్ ఐఆమ్ జయప్రకాష్, అడ్వకేట్ అండ్ మున్సిపల్ లీగల్ అడ్వైజర్, వెంగటగిరి మున్సిపాలిటీ. నా పేరు ఎస్ రామకుమార్, అమరావతి జిల్లా ప్రిన్సిపల్ నేను. సో ఈరోజు మనం 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇలా జరుపుకోవడానికి ఎందరో మహానుభావులు మనకు త్యాగ ఫలితమే, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి సంతోషం బతుకుతున్నాము. సో అందువల్ల భారతదేశ ప్రజలందరికీ, మరి వెంగళగిరి ప్రజలందరికీ 75వ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహా న్యూస్ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. ఈ కరోనా మహమ్మారి తొందరలో అంతమైపోయి ప్రజారోగ్యం సాధారణ స్థాయికి చేరుకుని అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ మరొకసారి 75వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జగ్గారావు, జిల్లా జాయింట్ డైరెక్టర్ ఇన్ఛార్జి. జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ, అలాగే నాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా మా జిల్లా ఈ దగ్గర నడిపిస్తున్నటువంటి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ వెస్ట్ గోదావరి రీజియన్ తరఫున మా ఉద్యోగస్తులకి, అలాగే మా ప్రయాణికులకి, ప్రజలకి అందరికి కూడా 75వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు టి వేణుగోపాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, పశ్చిమ గోదావరి జిల్లా. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా ఉన్నతాధికారులకు, మా ఉన్నతాధికారులందరికీ, మా కార్యాలయం సిబ్బందికి, తోటి సిబ్బందికి, అదేవిధంగా క్షేత్రస్థాయి సిబ్బందికి, మిత్రులకు, హితులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశపు 75వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహా టీవీ ప్రేక్షకులకు కూడా 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బి శివరామ్, డిఐజీ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు వెంకటకృష్ణ, హనుమానాక్వెన్సీ ఏలూరు మాది. ఏలూరు పట్టణ ప్రజలకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం, నా పేరు బొద్దాని అఖిల. ఏలూరు ప్రజలందరికీ, అలాగే మహా న్యూస్ వీక్షకులందరికీ కూడా 75వ సంవత్సరమున ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్పర్సన్. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, మహా న్యూస్ వీక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం, మరి వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారి త్యాగాల నుంచి స్ఫూర్తిని పొందుతూ దేశ ప్రతిష్ట ఇనుమడించే విధంగా మనందరం కూడా జీవించాలని, సమాజ అభివృద్ధిలో భాగమై ముందుకు పోవాలని కోరుకుంటూ మరొక్కసారి
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు సివి రేణుక, నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష పూర్తి అదనపు బాధ్యత నిర్వహిస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్లకి, డిఆర్ఓ గారికి, అలాగే నా తోటి జిల్లా అధికారులకి, సహోద్యోగులకి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి, విద్యార్థిని విద్యార్థులకి, అందరికీ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పన్బాక రచన అండి, ఏలూరు ఆర్టీఓ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఈరోజు మన 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఐ విష్ ఆల్ మై కొలీగ్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ టుడే ఇస్ ద డే దట్ వీ చెరిష్ అండ్ సెలబ్రేట్ ద స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ద కంట్రీ అండి. నా పేరు నవీన్ నరసింహమూర్తి, సిఐ పోలవరం. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగే మహా టీవీ ప్రేక్షకులందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్ శ్రీను, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలవరం పోలీస్ స్టేషన్. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. మాదర్స్ పుల్లారావు, నేను ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘానికి సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న అందరు భారతీయులకు 75వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, చిలకలపూడి నగర పంచాయతీ ప్రజలకి, నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు స్వాతంత్ర దినోత్సవ 75వ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ. నా పేరు పుల్లిగడ్డ ప్రసాదరావు, నేను బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడి అండి. ఈ 75వ స్వాతంత్రం. నా పేరు మల్లేశ్వరరావు, నేను చింతల్పూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ని. మనకి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు స్వామి, నేను చింతల్పూడి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు. భారతదేశ ప్రజలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుందాం. దుర్గాప్రసాద్ అండి, నేను కుప్పూరు సర్కిల్ సిఐగా పనిచేస్తున్నాను. ఈరోజు మన ప్రజలందరికీ, మన దేశవాసులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బి శ్రీనివాసరావు, కుక్కులూరు మండల ఎస్ఐగా పనిచేస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన కుక్కులూరు ప్రజలందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు జే శ్రీనివాస బాలాజీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పోలవరం యొక్క ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మహాన్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. రెడ్డిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, చంద్రపూడి. భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం, నా పేరు ఏ పవన్ కుమార్, నేను చింతలపూడి లయన్స్ క్లబ్లో రీజనల్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ని. భారతీయులందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, సోదర సోదరీమలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కుమార్, నేను కుక్కునూరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. కుక్కునూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ, యావత్ భారతదేశంలో ఉన్న నా సాటి భారతీయులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నా పేరు శ్రీనివాసరావు అండి, నేను అమరవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహా టీవీ ప్రేక్షకులకి, అలాగే తెలుగు ప్రేక్షకులకి, దేశ ప్రజలకి అందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ కామేశ్వరి అండి, నేను అమరవరం పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నాను, కుక్కునూరు మండలం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ, అలానే మహా న్యూస్ ఛానళ్ళ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బత్తుల సుమతి, తహసీల్దార్ పోలవరం. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరియు మహా న్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. పేరు శంకర వెంకటరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, మన జిల్లా ప్రజలకి, మన మండల ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మహానుష్య వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఐషా, ఐఎమ్ స్టడీంగ్ 10th క్లాస్. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరియు మహాన్యూస్ ప్రేక్షలకు 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. బాలంగధర్ తలకండి, నాది పోలవరం. 75వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు అండి. మేషక్ బాబు రక్కాల, పోలవరం. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మహాన్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పేరు భాష, పోలవరం ఆటో యూనియన్ ప్రెసిడెంట్. 75 సంవత్సరాల
స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నా. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరియు మహాన్యూస్ ప్రేక్షకులకు స్వతంత్ర దిన శుభాకాంక్షలు. సుధీర్ అండి, నేను పోలవరం ఆటో డ్రైవర్ని. ఈ రోజున 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరియు మహాన్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మాజీ సొసైటీ డైరెక్టర్ని పోలవరం, 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరియు మహాన్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నా పేరు ఉమ్మడి వెంకటేశ్వరరావు అండి. నేడు శెట్టివారిపాలెం, చంద్రపూడి మండలం. భారతదేశంలో ఉన్న మన ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవం 75వ శుభాకాంక్షలు. అట్లాగే 2 సంవత్సరాల నుంచి కరోనాతో ప్రజలందరూ అల్లకల్లోలంగా ఉన్నారు కాబట్టి ఈ కరోనా తొందరగా పోయి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు వంశధార గురునాథ్ గుప్తా, చింతలపూడి గ్రామం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మహాన్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరికీ 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఎన్నో కష్టాలు పడి స్వాతంత్రం తెచ్చుకొని ఇక్కడి వరకు వచ్చాం. అల్లూరి సీతారామరాజు లాంటి వారు ఎంతోమంది, మనం ఎంతమంది ఉన్నా, మన కులాలు ఎన్నైనా మతాలు ఎన్నైనా, మనలో ఉన్న రక్తం ఒకటే, అది ఎరుపు. మీ గగన సింగ్, హైకోర్టు అడ్వకేట్. థ్యాంక్ యూ. మన ఏలూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మన దేశం పట్ల ఏదో ఒక బాధ్యత తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నా. నమస్కారం. మహాన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఉన్నా. 15వ తారీఖు మనమందరం కూడా, భారతదేశం అంతా కూడా భక్తి శ్రద్ధలతో మనం జరుపుకునేటువంటి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకించి దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, అధికారి యంత్రాంగానికి, అందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలుపు. మహాన్యూస్ వారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారికి, ఏలూరు నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకి, అట్లాగే మరియు మహా టీవీ వ్యూవర్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహా టీవీ ప్రేక్షకులు అందరికీ మరియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 15వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏలూరు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఏపీ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సువిశాల భారతావని ఉద్భవించి 75 సంవత్సరాల పూర్తి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్రం సంపాదించి ఇప్పుడు 75వ సంవత్సరం అడుగు పెడతా ఉంది. ఈ 75 సంవత్సరాల వసంతాలు ఈ భారతదేశంలో మన స్వాతంత్రం సంపాదించి మనల్ని మనమే పరిపాలించడానికి ఉపయోగపడేటువంటి ఒక రాజకీయ విజయం సాధించుకున్నాం. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేశం మొత్తం మీద 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక మంది బలిదానాలతో, త్యాగాలతో ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. దేశ ప్రజానీకానికి అంతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫు తెలియజేస్తుంది. టి నరసింహరావు, ఎక్స్ ఆర్మీ, మహాన్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర శుభాకాంక్షలు. నేను వినోద్ కుమార్, ఏసీపీ జనగామ. జనగామ పోలీస్ సబ్ డివిజన్ పోలీసుల తరఫున మహాన్యూస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టిఎంఐ, ఎక్స్ఆర్మీ, ఎస్బీఐ జనగామలో పనిచేస్తున్నాను. మహాన్యూస్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పసల ఏబేలు, రిటైర్డ్ ఆర్మీ. మహాన్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుచుకున్నవి. ఈ సంవత్సరం పురస్కారంగా 75వ సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు పత్తి సురేష్ బాబు. భారతదేశ ప్రజలకు, మహాన్యూస్ ఛానల్ వారికి ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హింద్. నా పేరు బి పుష్పకుమారి. ప్రజలందరికీ 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు. మన భారతీయులందరూ 75వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. డివి నారాయణ రెడ్డి, సిఐ కోయిలకుంట్ల. కోయిలకుంట సంబంధించిన ప్రజానీకానికి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. మహాన్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు
75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న ఆంధ్ర ప్రజలకు నరసింహారెడ్డి వారసునిగా మా శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు ప్రభాకర్ రెడ్డి, రూపనగుడి గ్రామం. ఉయ్యలవాడ నరసింహారెడ్డి వంశస్థులుగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అల్లగడ్డ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈశ్వరయ్య ఆలోచి. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మాకు మా దగ్గర సంప్రదించినటువంటి మహాన్యూస్ యాజమాన్యానికి మరియు రిపోర్టర్స్కు ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆర్కట్ల నవీన్ కిషోర్, భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు. 75 సంవత్సరాల పూర్తి సందర్భంగా ఈ వజ్రేశ్వర వేడుకల సందర్భంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజన్న, సచివాలయ ఉద్యోగి. అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు హెచ్ నాగరాజు. 75వ స్వతంత్ర శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కో కన్వీనర్ ఆలూరు హనుమయ్య. 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 వర్షంకే స్వతంత్ర దివస్ శుభకామనాయే. కర్నూలు జిల్లా ప్రజలకు, మహాన్యూస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. 25 ఇయర్స్ ఆఫ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు మహాన్యూస్ పీపుల్. మహాన్యూస్ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకందరికీ, అలాగే కర్నూలు జిల్లా ప్రజలకందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మహాన్యూస్ ప్రేక్షకులందరికీ, దేశం ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న భారతదేశానికి కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యామిత్రులకు వందనాలు. నా పేరు పల్ల బాలమతి రెడ్డి, అలియాస్ బాలు, ప్రెసిడెంట్ ఆఫ్ నవజ్యోతి హ్యూమన్ రైట్స్. స్వాతంత్రపు వేడుకలు భారతదేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ఎన్నో రోజులు ఉపవాసాలు, ధర్నాలు చేసి జైల్లోకి పోయి మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చినారు. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశం గర్వించదగ్గ దినం ఈరోజు. సో మనం భారతదేశ ప్రజలందరూ 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందు మూలంగా తెలియజేయడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన భారతదేశ ప్రజానికందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని, 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనమందరం ఆనందంగా జరుపుకోవాలని, దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపుగా 75 సంవత్సరాలు కావాల్సినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రజలందరికీ కూడా, కర్నూలు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా మహానీయుస్ వారి ద్వారా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా పూర్వ విద్యార్థులకు, ఉన్నటువంటి ప్రస్తుత విద్యార్థులకు, సిబ్బందికి, అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాన్యూస్ ప్రేక్షకులకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కూడా అందరికీ లభించాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. రాష్ట్ర ప్రజలకు మరియు పూర్వ విద్యార్థులకు మరియు మనకు ఎంతో శ్రమించి ఈ దేశానికి స్వాతంత్రం అందించినటువంటి గొప్ప గొప్ప నాయకులకు, స్టాఫ్ తరఫున, మా సిబ్బంది తరఫున అందరికీ, దేశ ప్రజలందరికీ
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పేరు నాగస్వామి నాయక్ అండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ శ్రీశైలం. దేశ ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి నాయకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజేష్, పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి. దేశ ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రజలందరికీ, మరి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నాతో అధికారులకు మరియు మహా న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహా న్యూస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు విజయంతో ఏషియన్ జిల్లా సహకరిస్తూ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కాబట్టి దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది, ఇంకా అభివృద్ధికి రావాలని కోరుకుంటూ, ఇప్పట్లో ఉన్న పరిస్థితులలో కరోనా కానీ లేదంటే వర్షాభావ పరిస్థితులు కానీ కొన్ని కొన్ని ఎక్కడ కనబడుతున్నాయి. ఎమ్మిగ్నూర్ ప్రజలకి, పట్టణ ప్రజలకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలకు భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. డాక్టర్ పి చిరంజీవి, ఇంతకుముందు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మన దేశ ప్రజల తరఫున, మరియు మన రాష్ట్ర ప్రజలు, మరియు మన ఎమ్మిగనూరు పట్టణ ప్రజల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతీయులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు గీతామారు, ఆత్మకు కర్నూలు జిల్లా. భారతీయులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఏ భవ్యశ్రీ. మన భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు దుర్గా ప్రకాష్. భారతీయులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు ఉషశ్రీ. భారతీయులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జితేంద్ర. అందరికీ నమస్కారం, నా పేరు కళ్యాణి. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పరిమళ. అందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం, నా పేరు శివదుర్గ. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ 75th ఇండిపెండెన్స్ డే. నా పేరు రాధ. మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, హ్యాపీ 75th ఇండిపెండెన్స్ డే. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ప్రవీణ్ కుమార్. భారతీయ ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవం. మా పేరు నరేష్ బాబు అండి, మాది అనంతపురం డిస్ట్రిక్ట్ పామిడి. ముందుగా మహానీయ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మరియు భారతదేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాటీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మరియు భారతదేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సునీత, ఆర్వీ సునీత. మన భారతదేశ, ఆంధ్రదేశ ప్రజలకు నా ఆర్థిక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మహాటీవీ ప్రేక్షకులందరికీ కూడా మన 75వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. మహానీస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. గుంటూరు బీజేపీ మహిళా మోర్చా తరపున రాష్ట్ర ప్రజలకి, యావత్ భారతావనికి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ నమ్రత. మహానీస్ ప్రేక్షకులకు మరియు భారతదేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహానీయ ప్రేక్షకులకి, దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహానీయ ప్రేక్షకులకి మరియు దేశ ప్రజలందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా పోలీస్ శాఖ ద్వారా తెలియపరుస్తున్నాను. మహానీస్ టీవీ ప్రేక్షకులకు, అలాగే భారతదేశ పౌరులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహానీస్ ప్రేక్షకులకి, దేశ ప్రజలకి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పోలీస్ శాఖ తరఫున మహానీస్ ప్రేక్షకులందరికీ, దేశ ప్రజలందరికీ మన భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహానీయ ప్రేక్షకులకి, దేశ ప్రజలందరికీ 75వ సంవత్సరంలో
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలందరికీ మరియు మహాన్యూస్ ప్రేక్షకులకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా టీవీ ప్రేక్షకులకు, భారతదేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకు, భారతదేశ ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకి, దేశ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకు, భారతదేశ ప్రజలకు 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకు మరియు తాడేపల్లి మండల ప్రజలకు 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, పరిపాలకులకు, ప్రజలందరికీ కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహా టీవీ వీక్షకులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మా నియోజకవర్గ రంపచోడ నియోజకవర్గ ప్రజలకు, చింతూరు మండల ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ స్వతంత్ర వేడుకలు భారతదేశ ప్రతి భారతీయుడికి, అదేవిధంగా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, రంపచోడవర్గం నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్వతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొవాలని నేను కోరుకుంటున్నాను. 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, అలాగే మా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడిని. మన స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలలో అడుగుపెట్టాము. చాలా గొప్ప విషయం. మన దేశ యువతకు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే రెడ్ క్రాస్ సభ్యులకు, కావలి నియోజకవర్గ ప్రజలకు అందరికీ హృదయపూర్వక 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పార్టీ కావలి పట్టణ శాఖ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానంద. అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క జాతీయ పండుగని మనం అత్యంత ఘనంగా జరుపుకోవాల్సిన సుదినం కాబట్టి అందరు కూడా జాతీయ శుభాకాంక్షలు, జాతీయ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ. వారి త్యాగానికి, అలాంటి మహానుభావులందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా టీం సభ్యులందరి తరఫున. ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగం చేశారు మన కోసం. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అంతా వాళ్ళు మనకిచ్చినదే. సో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళందరికీ ఓ ట్రిబ్యూట్ లాగా మా సైడ్ నుంచి మేము అందజేస్తున్నాము. ఎందరో మహానుభావులకి మా వందనం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 75 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, ఈ 75 సంవత్సరాలలో కూడా పేద, ధనిక, కుల, మతాంతరాలు ఇంకా పోలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. వీటన్నింటిని 75 సంవత్సరం నుంచి విడనాడి 75వ అడుగు పెడుతున్నటువంటి భారతదేశానికి కొత్త ఒరవడిని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, వారందరినీ స్మరించుకుంటూ, వాళ్ళని గుర్తు చేసుకుంటూ రేపు 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేదానికి మన రాష్ట్ర ప్రజలకి మరియు కావలి రెవెన్యూ డివిజన్ ప్రజలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశ ప్రజలు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది అమరులయ్యారు, ఎంతోమంది ఉరికోయలకి, చెరసాలకి బయలుదేరారు. వాళ్ళందరి బలిదానమే ఈరోజు మన స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడానికి కారణమైంది. అటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనంటే మనందరికి కూడా పండగ వాతావరణం ఉంది. అందరికి కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రామశెట్టి సుధీర్ నాయుడు. నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ని. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ముందుగా భారతదేశ ప్రజలందరికీ, కావలి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వందే మాతరం.
one of the great leader of India. He fought for the freedom of our country. Jai Hind. నేను నెల్లూరు జిల్లా వాకాడు ఎస్ఐ భోజనాయక్ని. వాకాడు మండల ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీజీ సాధించిన ఈ స్వతంత్ర భారతదేశంలో అందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు జరుపుకోబోయే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇట్లు మీ వాకాడు ఎస్ఐ భోజనాయక్. ముందుగా మహా న్యూస్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే రిపోర్టర్స్కి అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గం కోట మండలం పార్టీ ప్రెసిడెంట్గా నేను మా నియోజకవర్గం ప్రజలందరికీ ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోట మండల ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనపర్తి కిషోర్ నాయుడు, ఎందరో దేశభక్తుల త్యాగ ఫలితం మనం స్వతంత్ర భారతీయులై ఈరోజు ఆనందాన్ని అనుభవిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మహా న్యూస్ యాజమాన్యానికి, మహా న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా చిట్టమూరు మండల ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తూ, అదేవిధంగా మరొకసారి నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోట గ్రామంలో శ్రీ ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పసుపరెడ్డి కిషోర్, మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. 75వ స్వతంత్ర దినం సందర్భంగా ప్రగతి విద్యా సంస్థల విద్యార్థి విద్యార్థులకు, కోట మరియు పరిసర ప్రాంత విద్యా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలియజేయడం అనగా, ప్రతి విద్యార్థి కూడా మనకి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, దేశభక్తితో మన దేశాన్ని ప్రపంచంలో ముందు స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. దేశ ప్రజలకి, మహా టీవీ ప్రేక్షకులకి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ బి వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డిసిహెచ్ఎస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. మీ అందరికీ కూడాను 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడాను సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి, ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. మన ఖమ్మం ప్రజలందరికీ ఈ యొక్క ఆదివారం నాడు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మహా న్యూస్ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం గత సంవత్సర కాలం నుంచి, సంవత్సరంన్నర నుంచి కరోనా నుంచి బాధపడుతున్నాము. నేను చెప్పేది రెండే రెండు విషయాలు. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించండి. ఇప్పుడున్న కరోనా టీకా అవైలబుల్లో ఉంది, అది ప్రతి ఒక్కళ్ళు వేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. పేరు నేను డాక్టర్ మాలతి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, DMHO అని అంటారు. మహా న్యూస్ ఛానల్ తరఫున భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ వినయ్ కుమార్, సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ది ఇండియన్స్. 74 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, కానీ నాకు వచ్చినట్టు ఏమి అవ్వట్లేదు, ఎవరు బాగుపడలేదు అవ్వటం లేదు, ఏం లేదు. నేను తెలంగాణ మూమెంట్లో 2 సార్లు జైల్లో ఉన్నా, 2 సార్లు జైల్లో ఉన్నాను, నన్ను కనిపెట్టింది లేదు. ఎన్నో బాధలు పడ్డా. మహా టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయమంటే చేసినా,
నాకు చాలా రావట్లేదు. ఆయన శుభ మహా టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. வணக்கம் மகா நியூஸ் வியூவர்ஸ், எல்லாருக்கும் சுசந்தின் நல்வாழ்த்துக்கள். விஷயங்க வெரி ஹாப்பி இண்டிபெண்டன்ஸ் டே. இங்கோட்டி ஏந்தே பாரதீய நவ யுவத்துக்கு நேன் இச்சே சந்தேஷம் ஏந்தே, குலம் மத பேதம் மன லோக்கல் உண்டராது. ஆர்மீல அந்தர் ஒக்கட்டே. இக்கட ஏந்தே மன லோக்கல் இந்துலனி முஸ்லிம்லனி மீ ஆகுலமனி மே மீ குலமனி மீ ராயர் மீ குரூப் சேஸ்கோ மீ சின்ன சின்ன விஷயாலு குடவ படுத்துறோம். நேன் பிரத்யேக யுவத்துக்கு செப்பே ஒக்க விஷயம் ஏந்தே, இது மீரு 100% పెట్టుకోండి మైండ్లో. మనమందరం దేశంలో పుట్టినాము, దేశ సేవ చేసి దేశాన్ని గురించి మనం త్యాగం చేయాలని భావించాడే కానీ, మీరు ఆ కులంలో పుట్టారు, ఈ కులము, మీది చిన్న కులం, మీది పెద్ద కులము, క్యాష్ ఫీలింగ్ హిందూ ముస్లిము ఇవన్నీ మన లోపల ఉండొద్దు. మన దేశంలో పుట్టాం కనుక దేశవాసులు కాకపోతే దేశవాసులు కాగానే మరణించాలని నేను ఒక చిన్న మీకు అందరికీ ఒక యువతకు చెప్తున్నాను విజ్ఞప్తి. మీరు దీనిపైన ఫోకస్ చేయండి, 100% దీన్ని క్యారీ ఆన్ చేయండి. ఇప్పుడు మినిమం పేమెంట్ అంటే 50,000 ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేశానికి ప్రతి ఒక్కరన్న, కుటుంబం ఒక్కరు, ఇంటికి ఒక్కరు కాకుండా కుటుంబం ఒక్కరన్న మంచి సేవ చేస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. మన యువతకు చెప్పే సందేశం ఏమంటే, ఎన్ఆర్ఐలు కాకుండా మన దేశ భారతదేశం పుట్టిన భారతీయం లేక బతకాలని నేను ఆశిస్తున్నాను. నివాస్ దూమా, ఎక్స్ ఆర్మీ. భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులందరికీ మరియు దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మహా న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ముకుంద నాగేశ్వర్, టీజేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా. స్వాతంత్ర ఫలాలు దేశ ప్రజలందరికీ అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతూ, దేశ ప్రజలందరికీ, మహా న్యూస్ వీక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఏ సురేందర్ కుమార్, పర్గి మార్కెట్ కమిటీ చైర్మన్. దేశ ప్రజలకు, మహా న్యూస్ ప్రేక్షకులకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు రేపు యూత్కి ఇచ్చే మెసేజ్ ఒక్కటే నేను కోరుకోవడం ఏమంటే, ఇప్పుడు రేపు పిల్లలు గేమ్స్ పబ్జి ఆడకడ బెటర్ అంటే, దేశ సేవ చేస్తే కొంచెం దేశానికైనా సేవ ఉంటుంది, మీకు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లుంటుందని బయట పోయి తిరిగి వచ్చే అవగాహన కూడా మీకు ఉంటుందని నా యొక్క చిన్న మనవి. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఉండేది నాసిక్, ఇక్కడ అస్సాం. మేము జమ్మూ కాశ్మీర్ చేసే డ్యూటీలు ఎట్టుంటే, కాకపోతే అక్కడ మాకు పాకిస్తాన్ టెరిటరీ, కాకపోతే అక్కడ కొద్దిగా నక్సలిజం ఏరియా. నేను కూడా అక్కడ 3 ఇయర్స్ జేఎన్కేలో చేసిన. ఇక తర్వాత నాసిక్ సేమ్ అక్కడే, అక్కడ చైనా బార్డర్ టెరిటరీ, కాకపోతే అట్లా చేసినాం మేము. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను 26 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను, రిటైర్మెంట్ అయ్యాను. కాకపోతే ఈ ఈతకు చెప్పేది నేను కోరుకున్నది ఏమంటే, ప్రతి మనిషి ఒక సైనికుడై దేశం గురించి ఒక కనీసం 15 ఇయర్స్ అన్న ఒక సేవ చేయాలని నేను భావిస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు, మహా న్యూస్ ప్రేక్షకులకు, పరిగి నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.